హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్న ఉన్నవా
కన్నీరా, నవలేని వారి కన్నీరా, పిల్లలు ఉన్న వారి కన్నీరా, పిల్లలు లేని వారి కన్నీరా నాదా. నరసింగపురం రాదు కథ చెప్పి చెప్పి ముసలోడు అవుతాడు అనుకున్నాం. సిద్ధవాదే ముప్పై ఏళ్ళ ఇటుక పెళ్ళ లేక ఒక్క తీరే ఉంటా ఏందనుకుంటావు? మనిషికి పని కూడా అయిపోయింది, నీ పని అయిపోతుంది, నీ పని అయిపోతుంది పని కాదు. కానీ పార్వతమ్మ మనిషికి ఒక్కసారి విడివిస్తారు, రెండుసార్లు ఇస్తారు. ఇడితో సిటే పోతుంది, అడితో తటే పోతుంది, మళ్ళ దొబ్బలు ఎందుకు రావద్ది? నీ పాన ఎక్కడ, నా పాన ఎక్కడా? పాత కంపెనీ అయిందని దుబ్బినా అంతే. టాటా గారికి వస్తుంది, టాటా కంపెనీ పాత కంపెనీ. బామా పార్వతమ్మ విశ్వాసమయ్యా, వాళ్ళని ఇంకెందుకే? ఓ ఐడియా ఏంటో రిలయన్స్ అడుగు అత్త కాదు బామా, శోభం కాదు గుడ్డి వారి శోభం కాదు, అన్న ఉన్న వారి శోభం కాదు, అన్న లేని వారి శోభం కాదు. సురసీన నవనివేన వారు, సురసీన మహారాజు, సురసీన రాజు భార్య అమ్మవారు, సుశీల రాణి శ్లోకం ఉన్నది. మరి ఇంత వాళ్ళని సంతాన బలం ఉండదు, లేదా ఇత్తనం ఉంటది ఇయ్యపోతూ ఉండదు, ఇత్తుంటే లేకపోతే అది అన్నం ఉన్న కానీ సంతానం ఏమంటే ఇస్తలేవు, అన్నం లేని కానీ పొరగలను బాగా ఇస్తానం ఏందయ్యా? ఏ
చూస్తా అచ్చి మంచిగా రెండు జీవనాల గర్భవతి నీకేనయ్యమయ్యా రెండు జీవనాల గర్భవతి అంటే ఓ జీవి వేరో జీవి ఎక్కడికత్తేవయ్యా గొడ్డు మాధవ బొక్కరావు ఏంది బొక్కరావు మంచిగా నువ్వు ఏ సీన్ బా మంచిగా నువ్వు వచ్చారా బొక్కరావు ఏమంటా ఎప్పుడు ఎప్పుడు చెప్పిండు తాగేస్తాడు చెప్పుకోపోయి సీన్తోడు పోయి తాగేస్తాడు నా మొగుడు నా భర్త నా శ్రీవారి గారు చూస్తేమనుకో అయితే మంచిగా మంచికి మొగలు లేకుంటుంటాడా ఎలా వంటలు అటు ఉడకపోతాను Thank you.
ఏందమ్మా దొరసాని ఉన్నావా ఉండపోతే ఉల్లిగాడుగుతాయి మరి దాపి మాకు సంతానం కలిగిందమ్మా నీకు సంతానం అయిందమ్మా మీతో నేను వచ్చిన అయిపో నేను అడుకోపోదా రోజు పరకడ పెడతాను బదిలేస్తాను కావా ఇక నా మోడు ఏదంటవా ఆయన పేరు ఏ పేరంటవా గట్ల కాదు కానీ రోజు అని రోజు పోరు చేస్తాను పడకడ చేస్తాను పెళ్లి చేసుకున్నాక మూడేళ్ళ కానికే ముట్టిన ఆయన మనం ఆయన దుమ్మయ్యా నన్ను చూస్తే అగ్గైతాడు గట్ల కాదు ఒక రోజు అని రోజు నేను ఇంటికి పోయేస్తాంటే నీ పిక్కల తోటి నీకు పిల్లలు ఉంటారు కానీ తాగుడు కలవాడని అంటాడు ఏ మొగలైనా ఇంట్లో ఆడిన మాట అయినప్పుడు మొగోడు ఇంటికి వస్తారు అల్లపోతు గారు అన్నం ఇంటాడు ఇంటుంటాడు ఆడది కనుక మాట్లాడిపోయింది అనుకో పోతాడు 90 దాకా దాని పోతాడు 95 కోటర్ అవుతుంది కోటర్ వైపు మళ్ళా 90 అయితే ఆపడం పడుతుంది ఇంకా బండి బరాబరే పోతుంది రాగా కేర్లు వస్తుంది అయితే వీళ్ళందరూ రావట్లేనట వీళ్ళ నా మొగడు తాగుతాడా ఆయన మొత్తం వెరైటీ తాగుతాడు నెటిస్ట్ తాగుతాడు ఒక్కడే తాగింది పోనాడు రెండు తాగింది ఇక పోనాడు మూడు తాగింది ఇక పోనాడు హోటల్లో పండి ఎవడెవడు కూర్చున్నాడో ఎవడుకునే తిడబట్టిండో ఏ రాగిన మూడింటికి పట్టుకొచ్చింది నాకే అనుకున్నా నా అయ్య తెచ్చి నిప్పిండి అన్నే పోతుంది నోట్లో పోతుంది ఇక తాగినోడు అయితే నా ముత్తదైన మూల పడతాయని కంచవరి తన్న వేసిన తినేద్దా కంచవరి అన్నాన్ని కసపిత కలిపిండాలని నీళ్ళు పోసి ఒక్క తన్నని పండడు వండడు నన్ను వండలేడు తాగిరోడా మజాని గుర్ర 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 గుడిపోయి దుర్గమ్మలు వేసుకున్నాడవా నేను గట్లే అనుకున్నా నా అయ్య రెండు గాలు తీసి దుర్గమ్మ దుట్లేదు అని నా పేరు దుర్గామేనా దుర్గమ్మ తల్లి పేరు దుర్గామేనా నా నల్లలేక దుర్గమ్మని ఏమంటాడు ఓ దుర్గమ్మ నీకు దుబ్బుల మళ్ళీ గాడు ఎందుకే దుర్గు ఓ దుర్గమ్మ నీ పిక్కల తోటి నేను పిల్లలు పుట్టిగా దుర్గు ఓ దుర్గమ్మ నీ పిక్కల తోటి నేను పిల్లలు పుట్టిగా అంటే దుర్గమ్మ దుర్గమ్మ అంటే పిల్లలు పెడతావా దుర్గమ్మ పెడతారా అంతే ఇక తెల్లారంగా 4 గంటలకు అంటాడు తన్నినాడు ఎవడు మీదికి దాటినాడు వాడు వండడు నన్ను వండనీయడు గిట్టింది I'm gonna make it.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.